తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఖాకీలకే పరిమితమైన కేసులో రాజకీయ నాయకులకు కూడా లింకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చివరి రోజు విచారణలో ప్రణీత్రావు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు లీడర్ల పేర్లు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయా బీఆర్ఎస్ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ముగ్గురు పోలీసు అధికారుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు రేపు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు. ఈ వ్యవహారంలో అరెస్ట్ అయిన అదనపు ఎస్సీలు భుజంగరావు, తిరుపతనను పోలీసులు చెంచలగూడ సెంట్రల్ జైలుకు తరలించారు. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల హోలీ సందర్భంగా కామదహనం నిర్వహించారు. అనంతరం చిన్న పెద్ద కలిసి ఆడిపాడుతూ ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ సందడి చేస్తున్నారు. డాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హోలీ వేడుకల్లో పాల్పంచుకున్నారు. బర్వానీలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సైతం హోలీ సందర్భంగా అహ్మదాబాద్లో నిర్వహించిన కామదహనం వేడుకలో పాల్గొన్నారు. అయోధ్య ఆలయం రంగులమయమైంది. అయోధ్యలో రామ్లల్ల ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలిసారిగా అక్కడ హోలీ వేడుకలు జరుగుతున్నాయి. దీంతో అయోధ్య నగరమంతా కలర్ఫుల్గా మారిపోయింది. బాలరాముడి దర్శనానికి భారీగా తరలి వస్తున్న భక్తులు పూజలు చేశారు. అనంతరం రంగులు పూసుకుని సందడి చేస్తున్నారు. హోలీ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీ ప్రజలు కాముడి దహనం కార్యక్రమం నిర్వహించారు. కట్టెలు, పిడికెరలు పేర్చి దారి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఢిల్లీ జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో వామపక్షాలు క్లీన్ స్వీప్ చేశాయి. మొత్తం 4 సీట్లను గెలుచుకున్నాయి. దీంతో జేఎన్యూ క్యాంపస్లో వామపక్షాలు స్టూడెంట్ సంబరాలు చేసుకున్నారు. ధనంజయ అధ్యక్షతన పదవికి, అభిజిత్ ఘోష్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఎన్నికయ్యారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ప్రభావం ప్రస్తుతం తగ్గినప్పటికీ అంతకు మించిన ప్రమాదం ముందుందని శాస్త్రవేత్తలు అలర్ట్ చేస్తున్నారు. ఏ సమయంలోనైనా మరో మహమ్మారి పుట్టుకురావచ్చని హెచ్చరిస్తున్నారు. స్కై న్యూస్ నివేదిక ప్రకారం జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే మరో మహమ్మారి ప్రబలే అవకాశం ఉందని యూకేకు చెందిన అంటువ్యాధుల నిపుణులు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల 5 జాబితాను విడుదల చేసింది బీజేపీ. 17 రాష్ట్రాల 111 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఏపీలో 6 స్థానాలకు, తెలంగాణ 2, బీహార్లో 17, గోవాలో 1, గుజరాత్ 6, హర్యానా 4, హిమాచల్ ప్రదేశ్ 2, జార్ఖండ్ 3, కర్ణాటక 4, కేరళ 4, మహారాష్ట్ర 3, మిజోరాం 1, ఒడిశా 18, రాజస్థాన్ 7, సిక్కిం 1, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 19 చొప్పున అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. బీజేపీ 5 జాబితాలో తాజాగా పార్టీలో చేరిన నవీన్ జిందాల్, సీతా సోరెన్లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, రామాయణ నటుడు అరుణ్ గోవిల్లకు చోటు దక్కింది. బీజేపీ తెలంగాణలో తమ లోక్సభ అభ్యర్థుల 3 జాబితాను విడుదల చేసింది. ఇందులో 2 పేర్లున్నాయి. వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానానికి ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్రావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇప్పటికే తొలి జాబితాలో 9 మందిని, 2 జాబితాలో 6 అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ హైకమాండ్ ఏపీలో పోటీ చేసే తమ లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించింది. జనసేన 18 నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ టీడీపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు కేటాయించగా అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్లో పెట్టింది. మిగతా 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈడీ కస్టడీని క్యాంప్ ఆఫీస్గా మార్చుకున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. కస్టడీ నుంచి ఒక నోటు ద్వారా జలవనరుల శాఖకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. నీటి ఎద్దడి ఏర్పడకుండా చూసుకోవాలని సూచించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత కస్టడీ విచారణ కొనసాగుతోంది. 8వ రోజు విచారణలో లిక్కర్ స్కామ్ రూపకల్పనలో కవిత పాత్ర, ముడుపుల వ్యవహారమే ప్రధానంగా ప్రశ్నలు సంధించారు. అనేక అంశాలపై వాంగ్మూలం నమోదు చేసిన ఈడీ కవిత తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారని ఆరోపిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేసే మహబూబ్ నగర్, నాగర్, కర్నూలు పార్లమెంటు స్థానాలు గెలిపించాలని కోరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కొత్త బొగ్గు గనులను దక్కించుకునేందుకు కేంద్ర బొగ్గు శాఖ నిర్వహించే వేలంలో పాల్గొనాలని సింగరేణి యోచిస్తోంది. గత 4 రాష్ట్రంలో 2 బొగ్గు గనులను ప్రైవేట్ కంపెనీలు సొంతం చేసుకున్నాయి. కేంద్ర బొగ్గు శాఖ మరోసారి కొత్త గనుల వేలానికి సిద్ధమవుతోంది. తెలంగాణలోని సంక్షేమ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఒక్కో భవనానికి 10 నుంచి 15 కోట్లు ఖర్చు చేయనుంది. తొలి విడతలో భూములు గుర్తించినా ఇప్పటికే స్థలాలు స్వాధీనం చేసుకున్న గురుకులాలకు భవనాలు నిర్మించనుంది.
తెలంగాణలో జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రజలు గర్వించేలా పనిచేస్తామన్నారు. ఆధార్ కార్డ్ తరహాలో ప్రతి పౌరుడికి స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్యతో గుర్తింపు కల్పిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో 10 ఎకరాల్లోని ఉద్యానవన యూనివర్సిటీకి చెందిన భూముల్లోని ఔషధ మొక్కలను ప్రభుత్వం ధ్వంసం చేసింది. భారీగా పోలీసులను మోహరించారు. ఇక్కడ హైకోర్టు నిర్మించాలనుకుంటున్న ప్రభుత్వం ఇక్కడి 2 అంతస్తుల భవనాన్ని కూడా కూల్చేయాలని భావిస్తోంది. భద్రాద్రి రాములవారి కళ్యాణ పట్టాభిషేకం వేడుకలకు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 17 సీతారాముల కళ్యాణ, 18 మహాపట్టాభిషేకం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు గాను నేటి నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అనవాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల భాగంగా స్వామివారికి తెప్పోత్సవంతో పాటు డోలోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో కోనేరు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. గుంటూరు మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఉత్సవాల భాగంగా ఇవాళ సాయంత్రం స్వామివారి దివ్య రథోత్సవం జరగనుంది. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుండి కంగనా రనౌత్ పోటీ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె తన అభ్యర్థిత్వంపై ట్వీట్ చేశారు. భారత్ బీజేపీకి ఎల్లప్పుడూ తన బేషరతో మద్దతు ఉంటుందన్నారు. తన జన్మస్థలమైన మండి నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కూడా తిరిగి బీజేపీ గూటికి చేరుతున్నారు. ఇవాళ ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. లోక్సభ ఎన్నికల్లో బళ్లారు నుంచి బీజేపీ అభ్యర్థి బి శ్రీరాములకు మద్దతిస్తానని తెలిపారు. లోక్సభ ఎన్నికలు తాను పోటీ చేయడం లేదని కేంద్ర మంత్రి ఘజియాబాద్ బీజేపీ ఎంపీ జనరల్ వికే సింగ్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నాగ్పూర్ నుంచి 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. తాను నాగ్పూర్ను ఎప్పుడు మర్చిపోలేదని, ఇకపైన ఎప్పుడు మర్చిపోనని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తనకు 5 లక్షలకు పైగా మెజారిటీ ఖాయమన్నారు. మంత్రుల పిల్లలు కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వడం వారసత్వ రాజకీయం కాదన్నారు కర్ణాటక సీఎం సిద్ధారామయ్య. ఓటర్ల మద్దతు ఉండటం వల్లే వారికి సీట్లు ఇస్తున్నట్లు తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో రాష్ట్ర కేబినెట్లోని 5గురు మంత్రులు కుటుంబ సభ్యులకు టికెట్లు కేటాయించారు. భారత్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ విలీనమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే భారత్లో విలీనం కావాలని పీఓకేలో నివసిస్తున్న ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, అది జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని బీజేపీ, షిండియా వర్గం, శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమిలో ముసలం మొదలైంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ లక్ష్యంగా సీఎం షిండియా వర్గానికి చెందిన శివసేన నేత విమర్శలు చేయడంతో పాటు బారామతి లోక్సభ స్థానం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడం అజిత్ పవార్ వర్గానికి ఆగ్రహం తెప్పించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారు చోరీకి గురైంది. ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్పూర్ ప్రాంతంలో పార్క్ చేసిన కారు కనిపించకుండా పోయింది. టయోటా ఫార్చునర్ కారును డ్రైవర్ తన ఇంటికి తీసుకెళ్లిన సమయంలో కొందరు దుండగులు ఎత్తుకెళ్లారు. లికర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ విచారణ కంటిన్యూ అవుతోంది. అయితే ఆయన ఉపయోగించిన ఫోన్ కనిపించడం లేదని తెలుస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను ఆదివారం అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పాలసీ రూపొందించే సమయంలో ఏ ఫోన్ ఉపయోగించారని అధికారులు ప్రశ్నించగా తనకు గుర్తులేదని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. భారత్లో గోధుమల కొరత ఏర్పడుతోంది. కేంద్రం వద్ద నిల్వలు ఏకంగా 7 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. 2023 మార్చి నాటికి కేంద్రం వద్ద 11.67 మిలియన్ టన్నుల నిల్వలు ఉండగా ప్రస్తుతం 9.7 మిలియన్ టన్నులు మాత్రమే ఉన్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ మరో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంది. పోరుబందరుకు 50 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో మునిగిపోతున్న భారతీయ ఫిషింగ్ బోట్ ప్రేమ్సాగర్ నుంచి 5గురు మత్స్యకారులను రక్షించింది. ఐసీజీ షిప్ C-16 ద్వారా ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీ మాతా వైష్ణోదేవి గుహ పుణ్యక్షేత్రం తీర్థయాత్రకు బ్రేక్ పడింది. రియాసీ జిల్లాలోని కత్రా బేస్ క్యాంప్ నుంచి యాత్ర నిలిపివేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాత్రికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం రేసులో బైడెన్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. లూసియానా ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో విజయం సాధించి ఇద్దరూ మరింత మంది ప్రతినిధులను సొంతం చేసుకున్నారు. బైడెన్ ట్రంప్ పార్టీలోని తమ ప్రత్యర్థులను ఓడించడంతో తాజా ప్రైమరీ ఎన్నికల్లో ఈ నేతల గెలుపుపై ఎవరికీ అనుమానం లేదు.
మాస్కో మారణకాండ నిందితులు యుక్రెయిన్కు పారిపోయే క్రమంలో పట్టుబడ్డారని తెలిపారు రష్యా అధ్యక్షుడు పుతిన్. కాల్పుల ఘటనలో 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులు ముందే సిద్ధం చేసుకున్న మార్గం ద్వారా తప్పించుకోవాలని ప్రయత్నించగా తమ బలగాలు పట్టుకున్నాయని అన్నారు. మాస్కో కాల్పుల ఘటనలో మృతి చెందిన వారికి నివాళిగా రష్యా నిన్న సంతాప దినంగా పాటించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు పుతిన్ చర్చిలో కొవ్వొత్తి వెలిగించారు. ఉగ్రవాద దాడిలో మరణించిన వారందరి జ్ఞాపకార్థం ఆర్థడాక్స్ సంప్రదాయం ప్రకారం క్రోక సిటీ హాల్లో క్యాండిల్ వెలిగించారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజూపై ఆ దేశంలోని నేతలే విరుచుకుపడుతున్నారు. దేశం ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కటానికి ఆయన మొండి పట్టుదల వీడాలన్నారు మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్. పొరుగు దేశాలతో చర్చలు జరపాలని సూచించారు. భారత్ రష్యా సంబంధాలపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కోతో ఢిల్లీకి ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. 3 రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్న జయశంకర్ అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమై మాట్లాడారు. ప్రముఖ ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ మరోసారి తన ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. యాపిల్ తన మైక్రో ఎల్ఈడి ప్రాజెక్టును నిలిపివేసింది. కంపెనీ డిస్ప్లే ఇంజనీరింగ్ టీంలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 27 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు వరుస పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుస సభలు, రోడ్ షోలు, ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ప్రచారం సాగేలా షెడ్యూల్ రూపొందించారు. మందకృష్ణ మాదిగ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. మాదిగల ఆకాంక్షలను చంద్రబాబు ముందు పెట్టామన్నారు మందకృష్ణ మాదిగ. టీడీపీ అధికారంలోకి రాగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణకు అనుకూలంగా బిల్లు పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్పీ యశ్వంత్ శర్మ. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి టీడీపీ నాయకులు శ్రీ సుజయ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్ స్థానిక టీడీపీ నేతల్ని కలుస్తున్నారు. తాజాగా గొల్లపూడిలో బొమ్మసాని సుబ్బారావుని కలిశారు. గొల్లపూడికి వచ్చిన టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్కు సుబ్బారావు వర్గీయులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రైతులు, మహిళలు, యువత, పేదలు ఈ 4 సెక్టార్స్ను కలుపుకొని పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారంలో ప్రతి బీజేపీ కార్యకర్త తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అక్షింతల మనకిచ్చి అధికారం బీజేపీ నేతలు అనుభవిస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఏం చేశారని నిలదీశారు. నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తుంది మరొకటి అంటూ సెటైర్లు వేశారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని ఇప్పటికీ ఆ ఊసే లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరవాల్సింది నేతల కోసం కాదు రైతుల కోసమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చేరికల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్తున్న సీఎం రైతులు చనిపోతుంటే పరామర్శించేందుకు మాత్రం వెళ్లటం లేదని విమర్శించారు. జనగామ జిల్లా దేవరూపలలో పర్యటించిన ఆయన ఎండిన పంటలను పరిశీలించారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులున్నాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడినా ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. లక్షలాది ఎకరాల పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మనాగౌడ్. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ అసలు తనకు పోటీనే కాదంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైఫల్యాలే బీఆర్ఎస్ను సునాయాసంగా గెలిపిస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. నవయుగ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో భూ కబ్జాకు పాల్పడ్డారని సంతోష్ కుమార్ పై ఆరోపణలు వచ్చాయి. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూ కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తనపై నమోదైన కేసు విషయంలో ఎంపీ సంతోష్ కుమార్ స్పందించారు. తాను కబ్జా చేయటం అవాస్తవమన్నారు. గతంలోనే మరొకరితో కలిసి భూమి కొనుగోలు చేశానని తెలిపారు. తాను కొనుగోలు చేసిన తర్వాత ఎలాంటి నిర్మాణాలు జరగలేదన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్పై తమపై అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న పలు యూట్యూబ్ ఛానల్స్పై క్రిమినల్ కేసులు పెడతామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పరువు నష్టం దావా వేస్తామన్నారు. అసత్య వార్తలను ప్రచారం చేస్తున్న ఛానల్స్పై అధికారికంగా గూగుల్కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్, భుజంగరావు తిరుపతి అన్న రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని అరెస్ట్ అయిన 3 అధికారులు వెల్లడించారు. ఎన్నికల సమయంలో 100 మంది రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేశామన్నారు ప్రణీత్ రావు. అంతకుముందు ప్రణీత్ రావుతో పాటు పలువురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో A1గా ప్రభాకర్ రావు, A2గా ప్రణీత్ రావు, A3గా రాధాకిషన్ రావులతో పాటు A4గా భుజంగరావు, A5గా తిరుపతన్న, A6గా మరో వ్యక్తిని చేర్చారు. ఫోన్ల ట్యాపింగ్ కేసులో మరికొంతమంది మాజీ అధికార పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు పాత్ర ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు వారి విచారణ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు.
మద్యం కేసులో కవిత సమీప బంధువు మేకా శ్రీశరణ్ పాత్రపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రీశరణ్ కు 2 సార్లు నోటీసులు ఇచ్చినా దర్యాప్తుకు రాకపోవడంతో 2 రోజుల క్రితం ఆయన ఇంట్లో సోదరు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ గీత రచయిత అందిశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో అందిశ్రీ దంపతులను సీఎం రేవంత్ రెడ్డి దంపతులు శాలువాత సత్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందిశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అందశ్రీతో పాటు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీతలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అందేభాస్కర్, పెరణి రాజ్ కుమార్ నాయక్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అందేభాస్కర్ డప్పు వాయిద్యంలో, రాజ్ కుమార్ పేరణి నృత్యంలో ప్రసిద్ధి పొందారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో రౌడీ షూటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. జిల్లా క్రైమ్ అడ్మిన్ కృష్ణమూర్తి నాయుడు ఆధ్వర్యంలో పేరు మోసిన రౌడీలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 15,000 లీటర్ల డీజిల్ ను పోలీసులు సీజ్ చేశారు. కర్ణాటకలో తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో అధిక ధరకు అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. 6 నరేష్ చేయగా మరో 3 పరారీలో ఉన్నారు. 4 డీజిల్ ట్యాంకర్లను సీజ్ చేశారు. పెద్ద మొత్తంలో ఈ సిగరెట్లు సీజ్ చేశారు విశాఖపట్నం పోలీసులు. బట్టల షాపుల్లో గుట్టలుగా అమ్ముతున్న ఎలక్ట్రానిక్ సిగరెట్ల దందా గుట్టురట్టు చేశారు. మీరా కలెక్షన్, డేజావు క్లాత్ షోరూంలలో తనిఖీ చేసి 22 లక్షల విలువైన సిగరెట్లను సీజ్ చేశారు. నాంపల్లి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ మణికంఠ బలవన్మరణం చేసుకోవటం సంచలనంగా మారింది. అమర్పేటలో నివాసం ఉంటున్న ఆయన కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకున్నారు. గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ అంజులప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలను ఏసీబీ విచారించింది. ఈ స్కామ్కు సంబంధించి ఇద్దరు స్టేట్మెంట్ను ఏసీబీ రికార్డ్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా భువనేశ్వరి చెక్కులు పంపిణీ చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఎండవేడి అంతకంతకు పెరుగుతోంది. రానున్న 5 రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ దిశ నుంచి కింది స్థాయి గాలులతో వచ్చే 5 రోజుల్లో సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ను మరోసారి ప్రధాని మోదీపై పోటీకి దించింది హస్తం పార్టీ హైకమాండ్. వారణాసి నియోజకవర్గం నుంచి అజయ్ రాయ్ ఇప్పటివరకు 2 సార్లు మోదీపై పోటీ చేయగా 2 సార్లు కూడా ఘోర ఓటమి చివి చూశారు. పేరు ప్రకటించిన వెంటనే నియోజకవర్గంలో అజయ్ రాయ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని మోదీపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ హాట్ కామెంట్స్ చేశారు. రామనాథపురం, తేని లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీని టార్గెట్ చేశారు. పన్ను రూపంలో రాష్ట్రం చెల్లించే ప్రతి రూపాయిలో కేంద్రం 28 పైసలు మాత్రమే తిరిగిస్తోందని, అందుకే మోదీని 28 పైసల ప్రధానిగా పిలుద్దాం అని ప్రజలకు తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీటి కొరతతో అల్లాడుతున్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావటం లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ విడుదల చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందన్నారు ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ నేత సుప్రియా సూలే. బీజేపీలో ఎవరూ ప్రేమతో చేరటం లేదని, ఐటీ, సీబీఐ, ఈడీ భయంతోనే చేరుతున్నారని ఆరోపించారు. బీజేపీ విపక్ష పార్టీలను ముక్కలు చేస్తోందని, ఇది రాజకీయం కాదు ప్రజాస్వామ్య హత్య అన్నారు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి ఏప్రిల్ 19న తమిళనాడులో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళ్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ నామ్ తమిళర్ కచ్చి టికెట్పై ఆమె కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగారు. ఆమె ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి సినీ డైరెక్టర్ సీమా నేతృత్వంలోని ఎన్టీకేలో చేరారు. బీజేపీలో జాయిన్ అయ్యారు మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వినోద్ టావడే, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో బీజేపీలో చేరారు. యూపీకి చెందిన భదౌరియా సిట్టింగ్ ఎంపీ వికే సింగ్ స్థానంలో ఘజియాబాద్ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. కేంద్రంలోని బీజేపీ కక్షగట్టి కేజ్రీవాల్ను జైలుకు పంపొచ్చు, కానీ ఢిల్లీ ప్రజలపై ఆయనకున్న ప్రేమను తగ్గించలేదని ఢిల్లీ మంత్రి అతీష్ అన్నారు. ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే కేజ్రీవాల్ ఆలోచనలన్నీ ఢిల్లీ ప్రజల సంక్షేమం చుట్టూనే తిరుగుతాయని చెప్పారు. కేజ్రీవాల్ అరెస్టు నిరసిస్తూ విపక్ష ఇండియా కూటమి మెగా మార్చ్కు పిలుపునిచ్చింది. ఈ నెల 31న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో సంఘీభావ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ ప్రతిపక్ష నేతలను బెదిరిస్తోందన్నారు. ఆప్ ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. ఆ పార్టీ మహిళా నేతలు ఐటీఓ దగ్గర వినూత్నంగా నిరసన తెలిపారు. మేము కూడా కేజ్రీవాలే అంటూ పెద్ద ఫ్లెక్సీతో ఫుటోవర్ బ్రిడ్జ్పై ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ హోలీ సందర్భంగా ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లకు డిమాండ్ మరింతగా పెరిగింది. యూపీ, మధ్యప్రదేశ్తో పాటు ఇతర అనేక రాష్ట్రాల జన మోదీ మాస్క్లను, వాటర్ గన్లను కొనుగోలు చేస్తున్నారు.
విదేశాల్లో కూడా భారత పండుగలకు మంచి క్రేజ్ ఉంది. విదేశాల్లో ఉన్న భారతీయులు ఇక్కడ సంప్రదాయాలకు తగ్గట్లుగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేపాల్లోని ఖాట్మాండ్లో రంగుల పండుగ ఘనంగా జరుపుకున్నారు. వేలాది మంది ప్రజలు రంగులు చల్లుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటలీలోని భారత రాయబారి కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల ప్రవాస భారతీయులు, భారత దౌత్యవేత్తలు పాల్గొన్నారు. హోలీ వేడుకకు ముందు భారతీయ సంస్కృతిని చాటేలా కార్యక్రమాలు నిర్వహించారు. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పాత వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ట్రంప్ మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శల దాడి చేశారు. ఒబామా ఐసిస్ ఫౌండర్, ఐసిస్ కో ఫౌండర్ హిల్లరీ క్లింటన్ అని గతంలో ట్రంప్ ఆరోపణలు చేశారు. భారత్ వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని పాకిస్తాన్ భావిస్తోంది. వాణిజ్య సంబంధాలు తిరిగి ప్రారంభించాలని ఆశిస్తున్నామని ఆ దేశ మంత్రి ఇషాక్ దార్ అన్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత భారత్ పాక్ మధ్య దౌత్య సంబంధాలు స్తంభించిపోయాయి. ఈ నెల ప్రారంభంలో నైజీరియాలో కిడ్నాప్కు గురైన 300 మంది విద్యార్థులు క్షేమంగా విడుదలయ్యారు. వారిని దుండగులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఒకే పాఠశాలకు చెందిన 300 మంది విద్యార్థులతో పాటు ఓ ఉపాధ్యాయుడిని 7 మార్చి కిడ్నాప్ చేశారు. చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన మూన్ ల్యాండర్ ప్రాంతానికి శివశక్తి అనే పేరుకు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వర్కింగ్ గ్రూప్ ఆమోదం తెలిపింది. జూలై 14 ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టింది. ఆగస్టు 23 విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై విజయవంతంగా దిగింది. ఆ ప్రాంతానికి మోదీ శివశక్తిగా పేరు పెట్టారు. ఐపీఎల్లో గుజరాత్ పోణి కొట్టింది. ముంబైతో జరిగిన మ్యాచ్లో జట్టు 6 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. లక్నోతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన లక్నో 6 వికెట్ల నష్టపోయి 173 పరుగులకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27 సన్ రైజర్స్ హైదరాబాద్తో ముంబై మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 5 సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే ఐపీఎల్ మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోల్కతా విజయంలో కీలక పాత్ర పోషించిన హర్షిత్ రాణాకు మ్యాచ్ ఫీజులో 60% జరిమానా పడింది. హైదరాబాద్తో మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ను అవుట్ చేసిన తర్వాత అతనికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. క్లాసన్తోనూ అలాగే ప్రవర్తించాడు. దీంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించాడని హర్షిత్ రాణా మ్యాచ్ ఫీజులో కోత విధించారు. శ్రీలంక ఆటగాడు కమిందు మెంటిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. 7 అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్కు దిగి ఒకే టెస్ట్ 2 ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్లో జరుగుతున్న మ్యాచ్లో కమింద్ ఈ అద్భుత రికార్డును నమోదు చేశాడు.